సభకు నమస్కారాలు. ఈ రోజు మన యొక్క నెల్లూరు సిటీకి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు రావటం, నెల్లూరులో ఆత్మగూరు, వెంకటగిరి, సూలూరుపేట, గూడూరు, సర్రేపల్లి పూర్తి చేసుకుని రూరల్ ఇప్పుడే పూర్తి చేసుకుని మన సిటీకి ఎంటర్ అయ్యారు. వారిని నేను స్వాగతిస్తున్నాను. ఈ రోజు ఈ యువగళ యాత్ర లోకేష్ గారు చేపట్టింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చనిపోయింది, డెవలప్మెంట్ లేదు, అన్ని వ్యవస్థలు సర్వనాశనమైనాయి. రాష్ట్రం అంతా 4000 కిలోమీటర్లు తిరిగి 13 జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీలో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ఎలా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యాత్రను చేపట్టారు. అయితే ప్రజాదరణ అనూహ్యంగా ఉంది. ఎక్కడికి పోయినా ఈ రోజు చూస్తే ఇటుపక్క వెనకాలంతా దాదాపు 2-3 కిలోమీటర్లు జనాలు ఆగిపోయి ఉన్నారు. ఇది అనూహ్యమైన స్పందన. అంతా ఇంత అంది కాదు. ఈ రోజు మన నెల్లూరు సిటీ తీసుకుంటే, ప్రత్యేకంగా నెల్లూరు సిటీ 2014 నుంచి 2019 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేసింది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కళ్ళ ముందు అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులను 1100 కోట్ల రూపాయలతో వచ్చేసి దాదాపు 95% పూర్తయింది. ఆ 5% పూర్తి చేయలేకపోయారు వీళ్ళు. కేవలం 5% పూర్తి చేస్తే ఈ రోజు అసలు అండర్ గ్రౌండ్ సివరేజ్ ఎందుకు వేస్తారో తెలుసా? ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే, ఎందుకంటే ఒక వ్యక్తికి వచ్చిన ఇన్ఫెక్షన్స్ మరొక వ్యక్తికి సోకకుండా ఉండాలంటే ఏదైతే మన టాయిలెట్స్ లో గాని బాత్రూమ్ లో గాని వంటరూమ్ లో గాని ఆ వాటర్ అంతా అండర్ గ్రౌండ్ లో పైపుల ద్వారా పంపించడం వల్ల మరొకరికి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. డెవలప్ అయిన ఏ కంట్రీ తీసుకున్నా 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అలాంటిది నెల్లూరులో ఉన్న 54 వార్డులలో మొత్తానికి అండర్ గ్రౌండ్ సివరేజ్ తెచ్చాం. దాదాపు పూర్తయింది. కేవలం కొద్ది పార్ట్ ఉంటే దాన్ని ఆపేశారు. 2వది డ్రింకింగ్ వాటర్. ఎవరికైనా స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఉంటే అనేక జబ్బులు రావు. మనకు వచ్చే డిసీజ్ లో ఎక్కువ భాగం మనం తాగే వాటర్ వల్ల. పెన్నా నది నుంచి మనం వాటర్ తీస్తున్నాం. అయితే సమ్మర్ కు వచ్చే లోపల అక్కడ వాటర్ లెవెల్స్ పడిపోయి సరైన వాటర్ రాక బుడద నీళ్లు వస్తూ, అది కూడా ఇచ్చే వాటర్ చాలా సెన్సార్ గా గంటల్లో ఇస్తూ చేశారు. దానికి నేను మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి, ఈ రోజు నెల్లూరు సంగం బ్యారేజ్ ఉంది 35 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఒక స్పెషల్ ప్రాజెక్ట్ డిజైన్ చేసి అక్కడ నుంచి దగ్గరలో ఉన్న కొండ మీదకి వాటర్ పంప్ చేసి బై గ్రావిటీ అక్కడ నుంచి నెల్లూరు సిటీలో ఉన్న మొత్తానికి వాటర్ వచ్చే విధంగా, నెల్లూరు సిటీ పాపులేషన్ 12 లక్షలైనా వాటర్ ఇబ్బంది లేకుండా రాబోయే 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని పైప్ లైన్ వేసాం, కనెక్షన్స్ ఇచ్చాం, కానీ 5% ఆగిపోయినాయి, దాన్ని ఆపేశారు. కేవలం 100 కోట్లు ఖర్చు పెడితే ఆ పనులు పూర్తవుతాయి. మరొక విషయం నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఈ 2 ప్రాజెక్టులు హట్కో ద్వారా ఫస్ట్ శాంక్షన్ చేశాం. మున్సిపల్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రీపే చేయాలా, కానీ నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను, సార్ నెల్లూరు సిటీకి వచ్చేది కేవలం 100 రూపాయలు ట్యాక్సెస్ ద్వారా, కేవలం 100 రూపాయలు. ఇంత ప్రాజెక్ట్ వాళ్ళు రీప్లేస్ చేయాలంటే మేము వాళ్ళ మీద చెత్త పనులు, ఆ పనులు, ఈ పనులు వేయాలా, కానీ వేయటం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పే చేయమనంటే అప్పటికప్పుడు కేబినెట్ లో వీటి అప్రూవ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ రీపేమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని. అయితే ఇక్కడ ఉండే నాయకులు నెల్లూరు ప్రజల మీద భారం పడుతుందని అబద్దాలు చెప్తారు. కేబినెట్ లో అప్పటికప్పుడు అప్రూవ్ చేశారు ముఖ్యమంత్రి గారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదే విధంగా డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ తోటే వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు సాఫీగా పోవటానికి డ్రైనేజ్ సిస్టమ్ శాంక్షన్ చేశాం. మీకు తెలుసు దర్గా, ఒకప్పుడు దర్గాకి రావాలంటే, రొట్టెల పండుగకి రావాలంటే అక్కడ పురుగులు ఉండే, మురుగు నీళ్లు, అక్కడే టాయిలెట్స్, అక్కడ అన్ని ఉండేవి. నేను చూశాను. వెంటనే దానికి స్పెషల్ ప్రాజెక్ట్ చేసి అక్కడ యాక్చువల్ గా అన్ని ఏర్పాట్లు చేశాం. చక్కటి వాతావరణం. ఈ రోజు ఆడికి పోతే ఎంతో ఆహ్లాదకం ఉంటుంది. మొదటి సంవత్సరం రొట్టెల పరంటి జరిగినప్పుడు 4 లక్షలు ఇచ్చారు. 2019కి 20 లక్షల మంది ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే మనం ఏర్పాటు చేసిన చక్కటి ఘాటు. అదే విధంగా ఇరగాడమ్మ టెంపుల్ దగ్గర ఎంతో ఇబ్బంది పడుతున్నారు మహిళలు, ఘాటు ఏర్పాటు చేశాం. మూలాపేట కోనేరు ఎంతో చరిత్ర కలిగింది, చక్కటి ఏర్పాటు చేశాం. రంగనాయకులపేట ఎంతో చరిత్ర కలిగింది, దాన్ని ఏర్పాటు చేశాం. మైపాడు దగ్గర 100,000 మంది వస్తారు దానికి, దాన్ని ఏర్పాటు చేశాం. నెల్లూరులో పార్కులు మీరే చూస్తున్నారు. ఎక్కడ పార్కులు స్థలం ఉంటే అన్ని చేయాలని ఆదేశించాను, అన్ని పూర్తి చేశారు. ఈ విధంగా నెల్లూరులో దాదాపు
ఏసీ బస్ స్టాండ్ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఏసీ బస్ స్టాండ్ అని నెల్లూరులో పెట్టాం, అవన్నీ మూలబడేశారు. ఒక్కటన్నా పనిచేస్తుంది ఏసీ బస్ స్టాండ్ ఉందా? ఉండవు, చెయ్యరు. నెల్లూరులో దాదాపు నెల్లూరు సిటీ మున్సిపల్ కార్పొరేషన్ లో 54 డివిజన్ లో 150,000 సుమారుగా ఉన్నాయి ఇళ్లు. వీళ్లలో ఇల్లు లేని వాళ్ళు 43,000 మంది ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, సార్ నెల్లూరులో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేటట్టుగా చేస్తామనే ఉద్దేశంతో ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే 43,000 హౌసెస్ ని శాంక్షన్ చేశారు. బ్యూటిఫుల్ గా కట్టాం, కానీ అన్ని హౌసెస్ ఈ రోజు నిర్మాణం అయిపోయినాయి. ఇలా ఈ రోజు నెల్లూరు మీకు అందరికి తెలుసు, నేను చెప్పలేదు, మీరు అందరూ చూస్తున్నారు. ఎక్కడికి పోయినా ఈ రోజు మీరు రండి సార్ తెలుగుదేశం రావాలంటున్నారు. ఖచ్చితంగా 2024లో ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వచ్చి మన నెల్లూరుని అద్భుతంగా తయారు చేసుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ